పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంగళవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కుప్పల ఈశ్వర్ పర్యటించారు. మండలంలోని పలు గ్రామాలలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో సంక్షేమ శాఖ మంత్రి కుప్పల ఈశ్వర్ పర్యటించారు. కొత్తూరు గ్రామానికి వచ్చిన మంత్రి కుప్పల ఈశ్వర్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో 1.70 కోట్ల రూపాయలతో చేపట్టిన మన ఊరు మనబడి, కుల సంఘాల భవనాలు, సిసి రోడ్లు, పల్లె దవాఖానా తదితర అభివృద్ధి పనులను మంత్రి కుప్పల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కుప్పల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కుప్పల ఈశ్వర్ మాట్లాడుతూ, ప్రోగ్రామ్ పూర్తయితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళని కూడా ఇదే మాదిరిగా తయారైంది. 33% స్కూళ్ళని తీసుకోవడం జరిగింది. అంటే 133% స్కూళ్ళు ఈ సంవత్సరంలో కంప్లీట్ చేయబడుతున్నాయి. అంటే మళ్ళొక్క సంవత్సరానికి రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళు కూడా అన్ని కూడా ఈ విధంగానే తయారైంది. మరి ఇందులో విద్య నిర్మించేటువంటి టీచర్లు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళంతా కూడా మరి మంచి హై క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్. బిఏ బీఈడి కావచ్చు, బిఎస్సీ బీఈడి కావచ్చు, ఎంఏ బీఈడి కావచ్చు, స్పెషలైజేషన్ కోర్సు చదువుకున్నటువంటి తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నటువంటి టీచర్లు ఇక్కడ మరి బ్రహ్మాండంగా ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు చాలా బాధ్యతాయుతంగా మన టీచర్లు కూడా వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మా పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో టైం టు టైం మనకు ఈరోజు విద్యా వ్యవస్థ నడుస్తూ ఉన్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క గొప్ప నిర్ణయం ద్వారా జరుగుతుంది. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకు ఎంత గొప్పగా అందుతుందో ఒక్కొక్క కార్యక్రమాన్ని బట్టి మనం చెప్పాల్సిన అందులో మన ఊరు మనబడి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరామరెడ్డి, సర్పంచ్ తాళ్ల మల్లేశం గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.